ஓம் மகாகணாதிபதே நமஹ, ஓம் குருபியோ நமஹ, ஓம் ஸ்ரீமாத்ரே நமஹ. பரமேஸ்வர ஸ்வரூபமைனటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించేటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిశ్చలదేవాని దినహుకన్యా ప్రవాహవత్. డబ్ల్యూఎంబి పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి అంశము, వాళ్ళలో వాళ్ళకు కూడా తెలుసు నేను దీని నుంచి బయటపడాలి అనేటువంటి, అదేమిటి అంటే సరదాగా ప్రారంభమై వ్యసనంగా మారుతున్నటువంటివి. చాలా సరదాగా ప్రారంభమవుతుంది ఎటువంటి అలవాటైనా కానీ, అది లిమిట్లో ఉన్నంతసేపు కూడా వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ వారి ఆరోగ్యానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఇవ్వదు. అది ముఖ్యంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా కూడా దెబ్బతీస్తూ ఉంటుంది లిమిట్ దాటిపోతుంది. మరి ఎటువంటి సందర్భంలో వ్యక్తి తన యొక్క లిమిట్స్ దాటిపోయే స్టేజ్కి వెళ్తాడు వ్యసనాల్లో, అది డ్రింకింగ్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఎనీథింగ్. ఆఖరికి ఇవాళ రేపు కొత్త వ్యసనం ఏమొచ్చిందంటే 24 గంటలు మనం అసలు అన్ని పనులు వదిలేసి, ఇంట్లో భార్యాపిల్లలను కూడా వదిలేసి ఫోన్ పట్టుకొని కూడా ఉంటున్నాం, అది కూడా ఒక వ్యసనం ఇంకా మారిపోయింది. సో వాటిని అధిగమించాలి అంటే ఏం చేయాలి? ఒక్కొక్క లగ్నం వారికి, ఒక్కొక్క రాశి వారికి, లగ్నం తెలిసే లగ్నం తీసుకోండి, నాకు లగ్నం తెలియదండి టైం తెలియదు అనుకుంటారా, రాశిని తీసుకోవచ్చు. ఆ రకంగా ఒక్కొక్క లగ్నానికి, ఒక్కొక్క రాశికి పర్టికులర్గా ఎటువంటివి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ లగ్నం ఆ రాశిలో పుట్టిన వారికి ఏ రెమెడీస్ చేసుకుంటే వాటి నుంచి కంట్రోల్గా ఉండగలుగుతారు. అలాగే మరొక విషయం ఏంటంటే, కేవలం అది జన్మజాతకమే కాకుండా గృహంలో ఏ దిశ ప్రభావితం అవ్వడం ద్వారా వారికి అధిక ఖర్చులు, వ్యసనాలు అధిక ఖర్చుల్లో కిందకి తీసుకెళ్తుంది. ఎందుకంటే 12వ భావం అనేటువంటిది ఏదైతే ఉందో జ్యోతిషశాస్త్రంలో 12వ భావం అంటారు, అంటే లగ్నం నుంచి 12th హౌస్. అది ముఖ్యంగా వ్యసనాలని, ఖర్చుల్ని, లాసెస్ని చూపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఇవాళ చెప్పుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉందో, మీకు ముందుగా వ్యసనాల నుంచి, ఖర్చుల నుంచి, అధిక ఖర్చుల నుంచి, ఆకస్మికమైనటువంటి లాసెస్ నుంచి బయటపడేస్తుంది, అదేమిటి అనేటువంటిది మనం ఒక్కొక్క లగ్నాల ద్వారా మనం చెప్పుకుందాం. ఇంకా వృషభ రాశి, ఈ వృషభ రాశి ఆరు వృషభ లగ్నము, మీకు లగ్నం కనుక తెలిసినట్లయితే లగ్నం నుంచి చూసుకోండి, తెలియనప్పుడు రాశి నుంచి చూసుకోండి, తప్పలేదు. ఎందుకంటే మనసే ప్రధానం కూడా, అక్కడ లగ్నం ఎంత ప్రధానమో మనసు ఎంత ప్రధానం, మన మనసు ఏం చెప్తా చేస్తూ ఉంటాం, మనసు జరుగుతూ ఉంటుంది, రాశి నుంచి కూడా చూసుకోవచ్చు, తప్పలేదు. బట్ లగ్నం తెలిస్తే మాత్రం లగ్నం ప్రధానంగా తీసుకోండి. ఇక వీరికి ఎటువంటి వ్యసనాలు ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి, అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే వృషభం అంటేనే ఓపిక ఎక్కువగా ఉంటుంది, వీరికి చాలా ఓపిక ఉంటుంది వృషభం వారికి. కానీ విచిత్రం ఏంటంటే మీరు కనుక చూసినట్లయితే వీరికున్న వ్యసనాల్లో వ్యసనంతో పాటు టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది వీరికి. సర్వసాధారణంగా వీరికి చంద్రుడు గనక, అంటే తృతీయాధిపతి గనక వ్యయభావంలో ఉంటే ఖచ్చితంగా వ్యసనాలకు గురవుతారు, అంటే పర్టికులర్గా డ్రింకింగ్ రిలేషన్కి సంబంధించిన వాటికి గురవుతారు వృషభం లగ్నం ఆ రాశి వాళ్ళు గుర్తుపెట్టిన. రాశికి ఇంకా వేయంలో ఉండే ఛాన్స్ లేదు, బట్ లగ్నానికి వేయంలో ఉంటాడు. అలాంటప్పుడు ఏమవుతుంటుందంటే లగ్నానికి రాశికి కొంచెం వేరుగా చెప్తాను ఇక్కడ నేను మీకు. ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా వీరికి అగ్నితత్వ రాశుల్లో వెళ్ళి చంద్రుడు ఉన్నందుకు 100కి 100% డ్రింకింగ్ హ్యాబిట్స్ ఇస్తాడు అక్కడ. 12వ అధిపతి అయినటువంటి కుజుడు స్పాయిల్ అయితే మరింత ఎక్కువగా ఇస్తాడు డ్రింకింగ్ హ్యాబిట్స్ అనేటువంటివి. అంటే ఆ 12వ అధిపతి అయినటువంటి కుజుడు ఏ పాపగ్రహాలతోనో సంబంధాలు కలిగి ఉండాలి, అంటే రాహుతోనో శనితోనో, లేనట్లయితే నీచపడి ఉండడము, ఇవి జరుగుతాయి సర్వసాధారణంగా ఈ వృషభం వారికి. అప్పుడు ఇంక వీళ్ళకి ఏంటంటే ఒక యుక్త వయసు వచ్చేసరికి ఇంకా డ్రింకింగ్లో స్లోగా ఫస్ట్ చిన్న అలవాట్లాగా ప్రారంభమై దాని తర్వాత ఫ్రెండ్స్తో వదిలేసి వీళ్ళు ఒక్కరే రోజు స్టార్ట్ అవుతుంది వీళ్ళకి కూడా. ఎందుకంటే సర్వసాధారణంగానే వృషభం వారికి ఏంటంటే మంచి తెలివితేటలు ఉంటాయి, బాగా థింక్ చేయగలుగుతారు,
ఎస్ నేను చేస్తున్న కరెక్ట్ కాదు, నా ఆరోగ్యం పాడవుతుంది, నా కుటుంబ సభ్యులకి ఇబ్బంది కలుగుతుంది, ఇది ఫైనాన్షియల్ కూడా దెబ్బతీస్తుందని తెలుసు, కానీ దాన్ని ఎలా తీర్చుకోవాలనేటువంటి అంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేటువంటి దాని గురించి ఇంకోసారి డ్రింక్ చేసి ఆలోచిద్దాం అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇది ఒక పెద్ద గమ్మత్ అనమాట, వృషభానికి ఉన్న గమ్మత్. మరి వీరికి స్మోకింగ్ ప్లస్ డ్రింకింగ్ ఈ చంద్రుడు కనుక వ్యయంలో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది వృషభం వారికి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కుజుడు పాడైన, దాంతోపాటు రవి రా గురువు కూడా ఎంత స్పాయిల్ అయితే అంత ఎక్కువ అలవాట్లు పెరుగుతాయి వీళ్ళకి. అంటే రవి వెళ్ళి రాహుతో కలవడం లేదా గురువు వెళ్ళి రాహుతో కలవడం చూడబడడం జరిగినప్పుడు ఏమవుతుంది, ఇంకా పెరుగుతాయి. అంటే ఇంక ఇది ఇంకా ఆగడం అనేది సర్వసాధారణంగా చాలా కష్టమైన అంశం ఇక్కడ. మరి ఏం చేయాలండి, ఆగడం అనేటువంటి అంత కష్టమైన అంశం అయితే ఏం చేయాలి అంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ తూర్పు భాగంలో, ఇంట్లో తూర్పు భాగంలో మీరు రాముడు సీత లక్ష్మణుడు ఆ పరివారానికి సంబంధించిన ఒక ఫోటో పెట్టండి ఇంట్లో, మీరే చూస్తారు ఏంటండి దానికి దీనికి సంబంధం ఉందా. ఖచ్చితంగా ఉంటుంది, ఉండి తీరుతుంది. మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దానాలు ఏమిటి వృషభం వారు, ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ కోసమే కాదు చిన్నపిల్లలు కూడా ఒకసారి ఒక టీనేజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంటాయి కొంతమందికి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు. మరి వీరు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఏమిటి అని చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క వృషభం వారు కుజ రవి గురు అండ్ రాహు గుర్తుపెట్టుకోండి, కుజుడు రవి గురువు అండ్ రాహు ఈ నాలుగు గ్రహాలకి ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా మీ పర్సనల్ చార్ట్లో కనుక ఇంకేదైనా పాపగ్రహాలతో ఏ శనితోనో లేకపోతే ఒక్కొక్కసారి నీచబడిన గ్రహాలు అంటారు అంటే డెబిలిటేషన్ పాయింట్ అని ఉంటుంది. అంటే ఎలాగా అంటే రవి ఉన్నాడు తులారాశిలో డెబిలిటేషన్, చంద్రుడు ఉన్నాడు వృశ్చికము, అలాగే బుధుడు కన్యారా మీనరాశి, శుక్రుడు కన్యారాశి ఇలా ఉంటూ ఉంటాయి. అప్పుడు ఆ డెబిలిటేషన్తో కలిసి ఉన్న గ్రహాన్ని కూడా చేసుకోవాలి మీద మీద మీ యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి. అయితే వీరికి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంటుందంటే మీరు కనుక గమనించినట్లయితే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇంకేదైనా సరే హ్యాబిట్స్ వృషభం వారికి ఉన్నవారు చాలా ఎక్కువసేపు చేస్తూ ఉంటారు దాన్ని. అంటే ఏంటి, కొంతమంది చూడండి డ్రింకింగ్ చేస్తుంటారు ఒక 10 నిమిషాలు గబుక్కని ముగించేసుకుంటే, కొంతమంది గంటలు గంటలు దాని మీద కూర్చుంటారు, కొంతమంది స్మోకింగ్ చేస్తుంటారు చూడండి చాలా ప్రశాంతంగా. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు వృషభం యొక్క లక్షణం చూడండి, అది చక్కగా ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని లోపల నుండి దాన్ని నెమరేసుకుంటూ ఉంటుంది హ్యాపీగా ఓపిక్గా. కన్ఫ్యూజన్స్ కంగారులు ఇట్లాంటివి ఉండవు సర్వసాధారణంగా వృషభానికి. మీకు గనక తగ్గించుకోవాలండి, నాకు ఈ హ్యాబిట్ తగ్గించుకోవాలండి అని అనుకుంటే మీరు ఇంట్లో నేను చెప్పినట్టుగా ఈస్ట్ వైపు అది ఒకటి చేయండి, ప్లస్ పొరపాటును కూడా మీ యొక్క వస్తువులు అంటే మీ బట్టలు కానివ్వండి, మీరు వాడేటువంటి వస్తువులు ఏమైనా కానివ్వండి, మీ ఆఫీస్ థింగ్స్ కానివ్వండి, మీ పర్సనల్ థింగ్స్ కానివ్వండి, మీకు సంబంధించిన ఎనీ రిలేటెడ్ పొరపాటును కూడా అటువైపు ఉండనివ్వకండి. ఏది దక్షిణానికి దక్షిణ నైరుతికి మధ్యలో అంటే సౌత్ సౌత్ వెస్ట్కి మధ్యలో అక్కడ ఉంటే ఏమవుతుంటుందంటే మీరు అనేటువంటిది మీరు ఒక్కరే కాదు, మీరు వేసుకునే బట్టలు, మీరు వాడే వస్తువులు, మీ థాట్స్ అన్నీ కలిపి మీరు వాటికి ఆ వ్యసన సంబంధం వచ్చింది అంటే మీకు ఇంకా తెలియకుండానే వ్యసనాల్లో ఇంకా ఇంకా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వృషభుల లగ్నానికి సహజంగానే 2, 5 అధిపతి బుధుడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో వృషభానికి ఉంటుంది. ఎందుకంటే ఆలోచన మాట ఇవే శాసిస్తూ ఉంటాయి. ఈ ఆలోచన మాట శాసించేటువంటిది వృషభానికి, వృషభ లగ్నానికి, వృషభరాశికి ఉంటూ వీళ్ళు కనుక దీనిలో పడినప్పుడు ఏమవుతుంటుందంటే ఇంత శక్తివంతమైనటువంటి యోగం కలిగిన మీరు ఇబ్బందుల్లో పడిన జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే మిమ్మల్ని మించిన వారి విశ్వంలో ఎవరు ఉండరు. శ్రీమాత్రే నమః.